బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద గోదావరిలో పడవ బోల్తా పడింది. పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఒకరు గల్లంతయ్యారు. మిగిలిన ఐదుగురిని మత్స్యకారులు రక్షించడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉడుములంక గ్రామానికి చెందిన చదలవాడ విజయ్ కుమార్ గల్లంతైనట్లుగా అధికారులు గుర్తించారు. అటు వరద ప్రభావం పెరగడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊడుమూడి లంక, బూడుగులంక, అరగలవారిపేట, గంటి పెదపూడి లంక నాలుగు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోనసీమలో వరదలు వస్తే మొట్టమొదటిగా ఈ నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. శాశ్వత పరిష్కారం కావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ విశాలిని. పి గన్నవరం నియోజకవర్గంలోని ఈ నాలుగు నియోజకవర్గాలకు చెందిన మొత్తం ఈ పడవ దాటుతుండగా ఐదుగురు గల్లంతయ్యారు. అందులో విజయ్ కుమార్ అన్న వ్యక్తి ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం అయితే ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ గ్రామాల్లో ఊడుమూడిలంక, బూరుగులంక, గంటి పెదపూడి లంక నాలుగు గ్రామాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి గత 15 రోజుల నుంచి నాటుగొడపై ప్రయాణిస్తున్న నాలుగు గ్రామాల ప్రజలు. అయితే కోనసీమలో వరదలు వస్తే రాకపోకలు చాలా తీవ్రంగా కష్టమవుతున్న తరుణంలో యంత్రాంగం అనేక చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలు ఇంకా ఈ వరద నీరు దాటేందుకు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నాలుగు గ్రామాల ప్రజలు తమ కనీస అవసరం తీరేందుకు నిత్యం ఈ లంక గ్రామాలు దాటుతూనే ఉన్నారు. ఇటువంటి క్రమంలో ప్రస్తుతం అయితే కనుక ఈ విజయ్ కుమార్ ఉడుముల లంక గ్రామానికి చెందిన తగలవాడ విజయ్ కుమార్ గల్లంతయ్యాడు. మొత్తం పడవలో ఐదుగురు ఆరుగురిని రక్షించారు. అయితే ఈ రక్షించడానికి వెళ్ళిన ప్రవాహం ఎక్కువ ఉండడంతో వాళ్ళ లైఫ్ జాకెట్లు కూడా చిరుగుతున్నాయని ప్రస్తుతం అయితే కనుక ఈ వెతుకులాట చేయలేమంటూ చాలా మంది చెప్పడంతో ప్రస్తుతం అయితే కనుక పై నుండి మాత్రమే ఇంజన్ బోట్ల ద్వారా గాలింపు చేపట్టారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని గట్టించి ఈ తీవ్రతరంగా గాలిస్తామని చెప్తున్నారు. అయితే అక్కడ బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ తమను వెంటనే వెతికి పెట్టాలంటూ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఈ లంక గ్రామాలు పర్యటించేందుకు ఈరోజు ఐదుగురు మంత్రుల బృందం ఈరోజు వచ్చింది. వాళ్ళు కోనసీమలోని పలు గ్రామాల్లో పరిశీలించేందుకు హోమ్ మినిస్టర్ బంగళపూడి అనితా, నలుగురు మంత్రులు కందుల దుర్గేష్, అలాగే అచ్చెన్నాయుడు, సుభాష్ ఈ మంత్రులు రాక ఒక బృందంగా ఏర్పడి ఆ లంక గ్రామాలు పర్యటిస్తున్నారు. ఈ నీరు కింద దిగకపోవడంతో చాలా పైనుంచి వస్తున్న ఎగు నీరు ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఇప్పటికే బ్యారేజ్ గేట్లు ఎత్తేసినప్పటికీ సముద్రంలో విడుదల చేస్తున్న నీరు ఎక్కువడంతో అలాగే పరిసర గ్రామాల ప్రజలు కూడా మరింత మునుగుతున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా లంక గ్రామాలకు రాకపోకలు బంద్ అవడంతో ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కరెంటు సౌకర్యం కూడా పెద్దగా లేదు. ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా సరే ఇప్పుడిప్పుడే ఇంకా చాలా సమస్యలు అంటారుతున్నాయని, అయితే బంధువులు ఇళ్ళకైనా తలదాచుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా చాలా మంది సామాన్యంతో పాటు లంక గ్రామాలు దాడుతున్నారు. ఇక్కడే ప్రమాదం పొచ్చి ఉందన్నట్టుగా అధికారులు చెప్తుండటంతో మరింతగా ప్రస్తుతం అయితే కనుక తీర ప్రాంతం అంబడి పోలీసులు ఈ లంక గ్రామాల వైపు రక్షణ ఏర్పాటు చేపట్టారు. పడవల మీద దాటకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. శాలిని, ఓకే, థ్యాంక్ యూ దురాని. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో పెను ప్రమాదం తప్పింది. మునిగేపల్లి